ధర్మం 90% నుంచి 99% ప్రజలకు వైద్యం లేక లక్షల కోట్ల మంది చనిపోతున్నారు. ప్రజల ప్రాణాలు మనం కాపాడాలి. విద్య లేక ఓన్లీ డబ్బున్న 5% ప్రజలే నారాయణ కాలేజీల్లో చదువుకుంటున్నారు లక్షలు ఖర్చు పెట్టి. ఏం ప్రతి నియోజకవర్గంలో 50 కోట్లు ఖర్చు పెట్టి. జగన్ గారు అంటారు మీరు 6 లక్షల కోట్లు దోచుకున్నారని. నేను అండోలా. మీరు అంటున్నారు ఆయన 1,03,00,000 కోట్లు దోచుకున్నారని. జగన్ గారు నేను అండోలా. మీరు ఎంత దోచుకున్నారో దేవుడికి తెలుసు, మీకు తెలుసు. కనీసం 10,000 కోట్లు ఖర్చు పెట్టి 100 హాస్పిటల్ నియోజకవర్గానికి ఒకటి కట్టలేరా? 5,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఉచిత విద్య ఇన్స్టిట్యూషన్స్ మీరు కట్టలేరా? ఎంత ముఖ్యం ఈ 2, ఉచిత విద్య ఉచిత వైద్యం ఎంత ముఖ్యం? మీ పిల్లల్ని పబ్లిక్ స్కూల్లో చదివించారా? జగన్ కానీ వాళ్ళ కొడుకు లోకేష్ కానీ మీ పిల్లలు అయితే 1st క్లాసు ఎక్స్పెన్సివ్ స్కూల్లో చదవాలి. అమెరికాలో నా 3 పిల్లలు అమెరికాలో ఉన్న బీదలందరూ ఎక్కడ చదివారు? హఫ్మెన్ ఎలిమెంటరీ స్కూల్లో నెలకి రూపాయి సంవత్సరానికి కట్టుకుంటూ చదివారు. మనం బోధించేటప్పుడు మనం జీవించాలి. నా టైం అయిపోతే మీరు చెప్పండి ప్రశ్నల ఆన్సర్స్కి. ఒకవేళ 30 నిమిషాలు అయిపోతే మీకు నేను రెస్పాన్సిబుల్ పర్సన్గా చెప్తున్నాను, లేదంటే కంటిన్యూ చేస్తాను. అయితే వెరీ గుడ్, మీరు ఎప్పుడంటే అప్పుడు నేను ప్రశ్నలకు టైం ఇస్తా. ఇదే లాస్ట్ పాయింట్. ఎందుకు నేను నిరుద్యోగులకు 30-40 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో సృష్టిస్తా? ఎలాగా? చాలా ఇంపార్టెంట్. 100 సీట్లే మేము గెలుచుకుందాం అనుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు 1st ప్లేస్లో ఉన్నాం. మీ జర్నలిస్టులు అందరూ ఎంక్వైరీ చేయండి. 3 ప్రశ్నలు. అవినీతి పొరలు ఎవరని 4 ఫోటోలు చూపించండి. అభివృద్ధి ఎవరు చేయగలరని 4 ఫోటోలు చూపించండి. ఈ 2 ప్రశ్నలు అడగండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంతే. అభివృద్ధి చేసి 5 సంవత్సరాల్లో చూపించాలి. 1 సంవత్సరంలో ప్రతి హాస్పిటల్ని స్కూల్ని ఓపెన్ చేస్తా. ఫౌండేషన్ స్టోన్ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా బిజీగా ఉన్నారు. దేశం రాష్ట్రం అంతా తిరిగేసి ఫౌండేషన్ స్టోన్లు వేసేస్తున్నారు. పెన్షన్లు 5 సంవత్సరాలు 1,000 రూపాయలు ఇచ్చి ఈ 3 నెలలు 2,000 ఇస్తున్నారు. ఇప్పుడు వరకు ఉచిత వైద్యం ఉచిత విద్య ఇవ్వకుండా ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్లు వేసేస్తున్నారు. 35-40 సంవత్సరాలు రాజకీయంలో ఉండి చేయలేని పని ఈ 4 నెలల్లో చేయాలి, 3 నెలల్లో చేయాలని తిరుగుతున్నారు. చిత్తశుద్ధి మనందరికీ ఉండాలి, దైవభక్తి ఉండాలి, మానవత్వం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారే చేయలేనప్పుడు ఏమీ తెలియని జగన్ అంటే ఎక్కడ చేయగలరు? ఇప్పుడు ఈ జగన్ గారు పవన్ గారు పేర్లు ప్రపంచంలో ఒక్కరైనా విన్నారా? ఎవరైనా అప్పులైనా ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు కనీసం అప్పులైనా తీసుకొచ్చారు. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కనీసం టీచర్లకి పోలీసులకి రుణమాఫీలు చేస్తే ఒకవేళ ఆయన ఇచ్చిన వాగ్దానాలు 2 లక్షల కోట్లు ఈ సంవత్సరంలో. మరి ఆదాయమే 2 లక్షల కోట్లు అంటే వీళ్ళెవరికి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరికి జీతాలు ఇవ్వరా? మీనింగ్లెస్ వాగ్దానాలు వద్దు. మేము మాట్లాడితే ఇలా ఉంటాయి, 2+2=4. క్లారిటీగా ఉండాలి, సత్యం మాట్లాడాలి, అసత్యం మాట్లాడకూడదు. అందుకనే ఢిల్లీలో కేజ్రీవాల్ అనే వ్యక్తిని 70 సీట్లలో 67 గెలిపించి 40 సంవత్సరాలు ఉన్న బీజేపీ గవర్నమెంటు 3 సీట్లు గెలుచుకున్నారు. 70 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు 1 సీటు గెలలేదు. అంటే ఢిల్లీ ప్రజల కంటే తెలుగు ప్రజలు తెలుగు తక్కువలా? తెలివైన వారు గనక ప్రజాశాంతి పార్టీని 175 స్థానాల్లో గెలిపించాలని గెలిపిస్తారని ఇప్పుడున్న 78,000 మంది కోఆర్డినేటర్లు నిరుద్యోగులందరూ ఇప్పుడే ప్రజాశాంతి పార్టీ .org లో చేర్పండి. కలిసి పనిచేద్దాం, ముందుకెళ్దాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలో 1 చేసి చూపిస్తా. 1 ఇయర్లో చేసిన వాగ్దానాలు హాస్పిటల్ స్కూల్ కట్టకపోతే నేను రాజీనామా చేసి నాకున్న 1,000 కోట్ల ఆస్తి చారిటీ పేరు, నా పేరును రూపాయలేదు, ఎన్టీఆర్ ట్రస్ట్కి నేను ఇస్తానని, లేదా మీరు చెప్పిన ట్రస్ట్కి ఇచ్చేస్తా. ఎందుకంటే నేను 2 అక్టోబర్ 2019లో ట్రంప్ గారిని తీసుకొచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టి, ఎందుకంటే ఇక్కడ రన్వేలు సరిపోవు ప్రెసిడెంట్ రావడానికి,
ఇది సింగపూర్ అవ్వలేదు కనుక. మంచి రన్వే కట్టిన తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తీసుకొస్తాం. నేను చేసి చూపిస్తా ఇప్పటి వరకు చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను. అది నాకు ఒక దేవుడిచ్చిన టాలెంట్, అది ఒకటే. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.